నాకు కొంచెం వెనక్కి వచ్చేది కదా అందరికి నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఊరూరికి రావాలని మాకు ఇంటిమేషన్ వస్తారంటే మాకు ఆయన చెప్పిన గసి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 సీఎం అని చేసి ఉప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు అడుకున్నారు, ఉప్పులో కానివ్వండి అడుకున్నారు, ఊరూరులోకి ఊరూరులో ఫుడ్ ల్యాబ్ లేదని చెప్పి బైపాస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే ఊరూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి ఊరూరులో కానివ్వకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 10,000 మంది మరణ అయిపోయినారు పాపం భయపడి ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈ అర్హత పెట్టుకుని ఊరూరులోకి వస్తాం అని చెప్పి ప్రశ్నించడానికి మేము ఇక్కడున్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం, అడ్డుకోకుండా సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుటుంబంలో అడ్డుకున్నారు, మీనేమి కుప్పానికి అయితే టూర్ పోయినట్టు 3 ఒకసారి 4 ఒకసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? ఎందుకు ఆయన్ని కుప్పంలో అడ్డుకున్నారు? ఈ రోజు పుంగనూరులో మీనా ఎమ్మెల్యేనే కదా, ఇక్కడికి రాకూడదు, ఈ 5 రావద్దు. రేపుసారి ఎలక్షన్లో మీరు గెలిస్తే మీరు రండి. ఈరోజు బాబును ఓడిపోయేదానికి 2 కారణాలు, సీసీ కెమెరాలు పెట్టారంట అని చెప్పి సంఘమిత్రులు ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి పెద్ద ఆయన చూస్తారంట కెమెరాల్లో. 30-40 ఓట్లు సంఘమిత్రులు మైనస్ చేయలేరు. ఆ మైనస్ వల్ల ఈరోజు ఓటమి జరిగింది. చదువులో 2 బూతుల్లో రికింగ్ జరిగింది. 6 ఓట్లు, 1 బూత్లో 7 ఓట్లేమో. దయచేసి ఈ రోజు ఇక్కడ మేము న్యాయంగానే చెప్తా ఉన్నాం. ఆ బూతుల్లో రీఎలక్షన్ 6 ఓట్లు పడితే మీరే ఎమ్మెల్యే పైన పడిన ఆయన ఆ విషయాన్ని కట్టుబడి ఉండండి. దయచేసి ఈ 5 మీరు పుంగనూరులోకి రాకూడదు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి, జనసేన కూటమికి అందరికీ, బీజేపీ వాళ్ళకి నమస్కారాలు, ధన్యవాదాలు. నియోజక ప్రజలకు అలాగే పూనూరు పట్టణ రూరల్ ప్రజలకు ఈరోజు శుభామి వందనాలు. ఎందుకనగా ఈరోజు తొలి రోజే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరంలో చూశారు గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఉన్న కార్యకర్తలైనమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, వాళ్ళ అనుచరులు అయితేమి, ప్రతి ఒక్కరూ ఆయనని పుంగనూరుకు వస్తుండగా అడ్డుకొని ఆయన మీద కేసులు పెట్టి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది. కావున కనీసం ఇంచుమించు 75 రోజులు 100 రోజులు కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా మానసిక క్షోభకి గురైనారు. కావున ఈ రోజు ఆ మానసిక క్షోభ ఏమంటే మీరు తెలుసుకునే దానికి మేము ఈరోజు పుంగనూరు పట్టణంలో మేము ఈ
గో బ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే మీరు రావడానికి కారణం ఏమి సాధించారు బొమ్మూరు కోసాలని మేము సమాధానంగా చెప్తున్నాము. నిన్నలా మొన్న అరగండి మీ కార్యకర్తల్ని బొమ్మూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకుల పాలెంలో కౌన్సిలర్ మాజీ ప్రదర్శ కౌన్సిలర్ ఏమన్నాడు ఆడవాళ్ళకి విలువ లేదా? పెన్నాల దగ్గరకు వస్తున్నాడు, అమ్మగారుల దగ్గరకు వస్తున్నాడు, అక్కగారుల దగ్గరకు వస్తున్నాడు, మా అన్నని తిట్టారు, మా నాయన్ని తిట్టారు. మీకు ఇదేనా మీరు నేర్పిస్తారని మీ కల్చర్ ఇదేనా మీ బొమ్మూరు పట్టణంలో? అడగండి, నేను ఎక్కడికైనా సరే రాజీనామాలు పడ్డా కానీ కాళీపాకడ వచ్చేదానికి మేము మా కార్యకర్త మనిషి ఎవరో ఒక నాయకుడు అంటాడు ఈసారి మేము గెలిస్తే ఆడదాన్ని కూడా రోడ్లకు కూడా ఇడుస్తామని వస్తే అదే మీ నాయకత్వం మీరు వహించేది చెప్పండి. మీరు కార్యకర్తలకి మీ మీద మీకు దురుద్దేశం మాకేమీ లేదు, మీ కార్యకర్తలు బాగుండమని చెప్పు. బొమ్మూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా చేసి చూపిస్తాం కావున దయచేసి ఈ అరాచకాలకు పలవడకండి. మేము సామాన్యంగా జలాటాలకు పోయే వాళ్ళకి కాదు కోమ కూడా, ఎందుకంటే ఆ మనిషి బొమ్మూరులో 31 వాళ్ళు కూడా ఎవరు కానీ ఇబ్బంది పెట్టలేదు. ఆ మనిషి చాలా ఇబ్బంది పెట్టాడు ప్రతి ఒక్క కార్యకర్తని. మిమ్మల్ని దొంగ సంపాదించినామా లేదా లేఅవుట్ లో సంపాదించినామా అంటాడు. మీరు సంపాదించే ఒకలేదు నాయన, డబ్బులు లేదు కాలం నీకు చెల్లుబాటు అయింది. నేను రాసిస్తాను తప్పకుండా నువ్వు ఏమైనా ప్రజలకు న్యాయం చేయంటే ఎత్తుకుంటారా మాట్లాడదాము. ఈ రోజు మీరు తాకమ్మ కబుర్లు చెప్పి ఏదో ఏడ్ చేసి ఆ మాటలు చెప్తే మేము ఒప్పుకునే ఒప్పుకోము. ప్రజలకు న్యాయం చేయండి, కార్యకర్తలు హింసించండి. కార్యకర్తలు హింసించినందుకో మీకు తగిన గుణపాఠ మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను ఎక్కడైనా సరే బొమ్మూరు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మాకు. మేము ముందుని చంద్రబాబు నాయుడు గారితో అంటే చల్లబాబు గారితో బొమ్మూరు నియోజకవర్గం ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తున్నాం. కావున అవకాశం పేరుపైన ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్, జై మోదీ గారు, జై చల్లబాబు నాయుడు, జై తెలుగుదేశం. మాకు ఆయన మీద ఎటువంటి అవకాశం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం అని చేసి ఒప్పుకొని తెలుసుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు, ఇంతకు రానియకుండా అడ్డుకున్నారు. బొమ్మూరులో వచ్చి బొమ్మూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే బొమ్మూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు తెచ్చుకుంటే బొమ్మూరులో రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు. పాపం భయపడి ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకుని బొమ్మూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికి మేము ఉంటున్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం, అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుటుంబంలో అడ్డుకున్నారు, ఈయనేమి కుటుంబానికి అయితే టూర్ పోయినాడు 3 రోజులకోసారి 4 రోజులకోసారి కుటుంబానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుటుంబానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా?